అని అంటారు. రాష్ట్రంలో 2019లో జనసేన నగ్గింది ఒక సీట్ అంటారు. నేను దానికి ఒప్పుకోండి. నేను రాపాక వరప్రసాద్ నగ్గింది, నా అన్న వ్యక్తిత్వం నగ్గింది, నా అన్న వ్యక్తిత్వం ఇవాళ చూసి ఓటేశారంటే నా గురించైతే ఏదో పవన్ కళ్యాణ్ చూసో జగన్ పార్టీ తీసుకోవడంగా అక్కడ మా రాపాకన్నా ఉండబట్టి ఇవాళ ఆ సీటు తగ్గిందని చెప్పి నేను ఖచ్చితంగా నేను నమ్మే వ్యక్తిని. ఎందుకంటే అత్యంత దగ్గర నుంచి ఆ వ్యక్తిని చూశాను. తనలో ఇందాకన్నా నా దగ్గర డబ్బులే లేదు, డబ్బు ఇవ్వడం కావాలని గుణం ఉంది అన్న దగ్గర, గొప్ప గుణం ఉంది. ఇవాళ ఏదైనా కష్టం వచ్చే అన్న దగ్గరికి వెళితే, ఏదైనా కష్టం వచ్చే అన్న దగ్గరికి వెళ్ళినా సాయకు వెళ్ళినా ఇవాళ సమస్యను పరిష్కరించే విధానం కానీ నిస్వార్థంగా నిజాయితీగా సమస్యని సమస్యగా గుర్తించి ఇవాళ ఒక లీడర్గా రియల్ లీడర్గా ఆయన వ్యవహరించే తీరు ఇవాళ మళ్ళీ ఏ పార్టీ నుంచి దగ్గరైతే వ్యక్తిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మన రామాకన్నని గుర్తించడం ఇవాళ పార్టీ బాధ్యతలు చెప్పి రాజో నియోజకవర్గాన్ని ఇవాళ ముందుకు నడిపించడం.